జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత దగ్గర కావాలి అనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దాని తన మానసపుత్రికగా చెప్పే ముఖ్యమంత్రి గారు పదే పదే వాటి గొప్పతనం గురించి, అవి సాధించాల్సిన పురోభివృద్ధి గురించి, వాటి ద్వారా మనం ప్రజలకు ఇంకా ఎలాంటి పారదర్శకమైన పాలన అందించాలి అనే దాని గురించి చాలాసార్లు ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తూ ఉంటారు. దానికి ప్యారలల్గా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని కూడా ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు డైరెక్ట్గా డోర్ ఇంటి డోర్ దగ్గరికే చేర్చే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు అన్నీ కూడా 100కు మించి సేవలు అక్కడ అందిస్తూ ఉన్నారు. తహసీల్దార్ ఆఫీసులకు మండలానికి వెళ్లకుండా గ్రామ సచివాలయానికి వెళ్తే అన్ని పనులు జరిగే విధంగా దానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు లాంటివి కూడా ఏర్పాటు చేసి మొత్తానికైతే ప్రభుత్వం ప్రతి సేవ కూడా గ్రామం వరకు తీసుకెళ్లగలిగే ఏర్పాట్లు అయితే చేశారు. ఇందులో చాలామందిని రిక్రూట్ చేశారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్లకు ప్రవేశం ఇస్తామని చెప్పి ఈ నెల జూన్ వరకు అందరికీ కనుక ప్రవేశం ఇచ్చి జూలై నుంచి కొత్త జీతాలు ఇవ్వబోతున్నట్లు కూడా తాజాగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సరళీకృత విధానాలను దేశంలోని మిగిలిన రాష్ట్రాలు చాలా వచ్చి స్టడీ చేసిపోయాయి. కొన్ని రాష్ట్రాలు ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి, కొన్ని కొన్నింటిని ఇప్పటికే స్టార్ట్ చేశాయి కూడా. తాజాగా మన పక్కన ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోకి వచ్చి వాళ్ళు కూడా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతూ ఉన్నాయి. వాటికి గ్రామ వన్ సేవా కేంద్రాలు పేరుతోటి కర్ణాటక ప్రభుత్వం ఈరోజు నుండి 12 జిల్లాలలో 3024 పంచాయతీలలో ఈ సేవలు మొదటి విడతగా ప్రారంభిస్తూ ఉంది. మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి ముఖ్యమంత్రి బొమ్మాయి ప్రకటించారు. అయితే ఇక్కడ వాళ్ళు 100 రకాల సేవలు అయితే అందించబోతూ ఉన్నారు. ధృవీకరణ పత్రాల దగ్గర నుండి, రేషన్ కార్డుల దగ్గర నుండి, బ్యాంకింగ్ సేవల దగ్గర నుండి, ఆయుష్మాన్ భవ కార్డుల దగ్గర నుండి, ఎవరైతే అలా 100 సేవలను అందించబోతున్నారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైనా ప్రజలు ఒక దరఖాస్తు ఇస్తే దరఖాస్తు స్టేటస్ను ఎప్పటికప్పుడు ఫోన్కి మెసేజ్ రూపంలో పంపించబోతూ ఉన్నారు. సో ఒక విధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా వాళ్ళ పాలనను గ్రామాల వరకు తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ విధానాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. మిగిలిన రాష్ట్రాలు కూడా చూసాం. ఈవెన్ ఇంత పాండమిక్ టైంలో కేరళ కూడా వచ్చి వాలంటీర్ వ్యవస్థను స్టడీ చేసి అక్కడ వాళ్ళు కరోనాను ఎదుర్కోవడంలో వాళ్ళు కూడా వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారానే ప్రభుత్వం అనేది సేవలను కొనసాగించింది. సో మిగిలిన రాష్ట్రాలు కూడా చూసాం. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొచ్చిన తర్వాత మొన్నటికి మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దిశ యాప్ను ఏ విధంగా తీసుకొని వచ్చింది అని చాలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు ఏవైతే ఉంటాయో అవి అమలు కావడంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు డెఫినెట్లీ. ఆ లోపాలు అన్నది ఓవరాల్గా జగన్ గారి ఆలోచన తప్పు అని కాదు, ఆలోచనను డెలివర్ చేసే క్రమంలో ఆ డెలివరింగ్ మెకానిజంలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళు చేస్తున్న లోపాల వల్ల ఈ వ్యవస్థలో ఎక్కడైనా కొన్ని తప్పులు దొర్లుతూ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా సిస్టమ్ అనుకుంటే డెఫినెట్లీ మంచిదే.